తీసుకెళ్తున్నారు అంత తీసుకెళ్తున్నాం అమ్మా, ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేద్దాం మీ పిల్లలు మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లే అనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తానుంటే ఆధార్ కార్డు చెప్పారండి, సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు అని తీసుకెళ్తున్నాము. ఇది పిల్లడికి ఏం కాదు, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాము పిల్లలు మేమేం చెయ్యము అనేసి మీ అబ్బాయి పేరు తీసుకున్నాను వేములు సతీష్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేమేం చెయ్యము మీ పిల్లలు అన్నారు. చల్లగా ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు, రెండు సార్లు వెళ్తే లేరు అక్కడ అడిగితే ఇక్కడ ఈ స్టేషన్కి ఆధార్ కార్డు తీసుకొని వచ్చేవారు తెల్లారి గట్ల ఇచ్చుకొచ్చి తీసుకెళ్తారు. వచ్చారు వస్తే అప్పుడే లేసాం మేము. ఏందండి వచ్చారు ఎవరని మీరు అంటే, అమ్మ బాన్ఫీస్లో ఇది ఆగుతున్నారని పిల్లగాళ్ళు కొద్ది ఎంక్వైరీకి రోజుకి ఇద్దరిని తీసుకెళ్తున్నాం, మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తున్నాం, ఇది ఎంక్వైరీ చేసి అమ్మటే ఒక గంట కల పంపించేస్తాం అన్నారు. అంటే మా అబ్బాయి 7:30 పనుకుంటాడండి, రోడ్లో వాళ్ళని కూడా అడగండి అంతే, మేము పంపించేస్తాం మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా, మేము తెచ్చి వదిలేస్తాం అన్నారు. దుర్గారావు ఇంటి పేరు ఏములు దుర్గారావు. ఇంక ఇప్పటికి పంపించలేదండి, ఇప్పుడేమో ఫోన్ లేవు. సతీష్ కొట్టాడు, ఈ నలుగురు పిల్లగాళ్ళు ఉన్నారు, దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు. పక్కన దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు, సతీష్ కొట్టాడు అని వచ్చింది ఫోన్లో. మీ దగ్గర ఉన్నాడు? మా దగ్గర ఉండు, పలికిస్తా అండి, ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా. మా దగ్గర నుంచి మా ఒడ్డు కూడా ఆర్చి దాకానండి, ఆర్చి కానీ సంబంధం లేదు. అసలు మా పిల్లలు అట్ట వెళ్ళరు, మా పిల్లలు పనికి వెళ్ళి ఇంటికి పోతాడు మావాడు. అంతేనప్పటి నుంచి ఎవరితో మాట్లాడతాం సహవాసాలు అయ్యేం పట్టడు. ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసు? బాన్పిస్తులు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి టెస్టింగ్లు అవి చేసి పంపిస్తామమ్మా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. విజయవాడ వన్ టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. దాడి చేసింది సతీష్ అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. సతీష్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, సతీష్ ఫోటోగ్రాఫ్. జగన్ పై రాయి విసిరింది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ సతీషే అని పోలీసులు దాదాపు నిర్ధారించారు. శనివారం రాత్రి జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జగన్ బస్సు యాత్రలో ఉండగా జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు నుంచి నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు సతీష్ అని చెప్తున్నారు. ఆ సతీష్ ఫోటోగ్రాఫ్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సతీష్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దాడి చేసింది సతీష్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెరె కాలనీకి చెందిన వ్యక్తి సతీష్. సతీష్తో పాటు ఆకాష్ దుర్గారావు అనే మరో ఇద్దరు స్నేహితులు తనతో పాటు వచ్చారు. ఆకాష్ దుర్గారావు, చిన్న సంతోష్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు సతీష్తో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. తమ కుమారులను విచారణకు తీసుకువెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఆకాష్ దుర్గారావు, సతీష్ చిన్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లను ఎందుకు తీసుకువెళ్లారో పోలీసులు చెప్పడం లేదు అని తల్లిదండ్రులు అంటున్నారు. దాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, ఉద్దేశపూర్వకంగా చేశాడా లేక ఎవరి ద్వారా అయినా దాడి చేయించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తున్న సతీషే ఈ దాడికి కీలక సూత్రధారి అని చెప్తున్నారు. సతీషే రాయి పెట్టి జగన్ కొట్టాడు అని చెప్తున్నారు. జగన్పై రాయి విసిరింది ఈ సతీష్ అని పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి సతీష్ను పోలీసులు తీసుకువెళ్లడంతో సతీష్తో పాటు సతీష్ స్నేహితులను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. వారిని పోలీసులు తీసుకువెళ్లడంతో సతీష్ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సతీష్, దుర్గారావు, ఆకాశ వాళ్ళ మదర్స్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తీసుకెళ్తున్నాం, సొల్యూషన్ దాగారు అంత తీసుకెళ్తున్నాం అమ్మా, ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం మీ పిల్లలు మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లే అనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తానుంటే ఆధార్ కార్డు చెప్పారండి,
సొల్యూషన్ తాగుతున్నారు, అందుకే తీసుకెళ్తున్నాము. సొల్యూషన్ తాగుతున్నారు, తీసుకెళ్తున్నాము. ఇక పిల్లలకి ఏం కాదు, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాము. పిల్లలు మేమేం చేయం అనేసి మీ అబ్బాయి పేరు తీసుకున్నారు, వేముల సతీష్. తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేమేం చేయం మీ పిల్లలు అన్నారు. తల్లకి ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాను. రెండు సార్లు వెళ్తే లేరు అక్కడ, అడిగితే ఇక్కడ ఈ స్టేషన్కి ఆధార్ కార్డు తీసుకొని వచ్చాను లేరు తెల్లారట్లా ఇంచుకొచ్చి తీసుకెళ్తా వచ్చారు. వచ్చేప్పుడే లేసాం మేము. ఏందండి వచ్చారు ఎవరండి మీరు అంటే, అమ్మ బాన్పిస్లో ఇది ఆగుతున్నారని పిల్లగాళ్ళు. కొద్ది ఎంక్వైరీకి రోజుకి ఇద్దరిని తీసుకెళ్తున్నాం, మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తున్నాం. ఎంక్వైరీ చేసి అమ్మటే ఒక గంట కల్లా పంపించేస్తాం అన్నారు అండి. మా అబ్బాయి 7:30 కల్లా పనుకుంటాడండి, రోడ్లో వాళ్ళని కూడా అడగండి అంతే. మేము పంపించేస్తాం, మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా, మేము తెచ్చి వదిలేస్తాం అన్నారు. దుర్గారావు ఇంటి పేరు? ఏముల దుర్గారావు. ఇప్పుడు పంపించలేదండి, ఇప్పుడేమో ఫోన్ లేవు. సతీష్ కొట్టాడు, ఈ నలుగురు పిల్లగాళ్ళు ఉన్నారు, దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు. పక్కన దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు, సతీష్ కొట్టాడు అని వచ్చింది ఫోన్లో. జగన్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నాడు? మా దగ్గర ఉండు, పలికిస్తా అండి. ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా. మా దగ్గర నుంచి మా ఒడ్రు కూడా ఆర్చి దాకానండి, ఆర్చి నుంచి మాకు సంబంధం లేదు. అసలు మా పిల్లలు అట్ట వెళ్ళరు, మా పిల్లలు మా పుట్టిన పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు మావాడు. అంతేనప్పటి నుంచి ఎవరితో మాట్లాడతాం, సహవాసాలు అయ్యేం పట్టడు. ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసు వాళ్ళు? బాన్పిస్తులు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి టెస్టింగ్ అవి చేసి పంపిస్తామమ్మా అన్నారు. సతీష్ దుర్గారావు వాళ్ళ తల్లులు చెప్తూ ఉన్నారు తమ బిడ్డలను తీసుకువెళ్లారు, సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులో 5 ఉన్నారు. సతీష్ తో పాటు వచ్చిన ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. సతీషే ఈ దాడికి పాల్పడ్డాడు అని పోలీసులు దాదాపు ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సతీష్, ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తం పోలీసుల అదుపులో 5 అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తోంది, దాదాపు సతీషే దాడికి పాల్పడింది అని పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వేముల సతీష్ పేరే ప్రస్తుతం వినబడుతుంది, ఎందుకంటే ఆయన పోలీసులు ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. అతనే ఈ దాడి రాయితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, కానీ ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబడుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడ కూడా ఆయన పేరు బయటికైతే అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఉదయం తెల్లవారుజామున 5 ప్రాంతంలో వేముల సతీష్, వేముల దుర్గారావు వీళ్ళిద్దరిని కూడా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. కేవలం 1 పంపించేస్తాము, చిన్న విచారణ ఉంది, అందరినీ విచారిస్తున్నాము, దానిలో భాగంగానే మీ పిల్లల్ని కూడా విచారిస్తాము, వెంటనే పంపించేస్తాము, కంగారు పడొద్దు అని చెప్పి తీసుకువెళ్లారని వేముల సతీష్, వేముల దుర్గారావు తల్లి ఇద్దరు కూడా ఇంతకుముందు మాట్లాడిన ఆ వీడియోలు మనం చూసాం. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళ పిల్లలు రాకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన ఉన్నారు. ఒడ్డెర నగరం సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కొంత ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సతీష్, అదేవిధంగా దుర్గారావు, మిగతా చిన్న, వాళ్ళతో పాటు ఇంకా సంతోష్, వీళ్ళంతా 5 కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా 5 కలిసే ఉంటారని కూడా చెబుతున్న నేపథ్యంలో ఈ 5 కలిసి దాడిలో పాల్గొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఎగ్జాక్ట్గా జగన్ మీద రాయితో దాడి చేసింది మాత్రం సతీషే అని పోలీసులు అయితే నిర్ధారించినట్టు తెలుస్తుంది. అతని ఫోటోగ్రాఫ్ కూడా బయటకు వచ్చింది. ఇంకా అధికారికంగా అతని పేరు కానీ మిగతా వివరాలు పోలీసులు ప్రకటించే అవకాశం కనబడింది. ఒక విచారణ అంటే ఒక కొత్త ట్విస్ట్లు అయితే విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఉదయం వరకు ఇంటి లోపల ఉపయోగించేటువంటి కింద ఉపయోగించే రాయిని అంటే కింద ఫ్లోరింగ్ ఉపయోగించే రాయి పెట్టి దాడి చేశారు, రాయి బాగా ముక్కను ఉపయోగించి దాడి చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు కంకర రాయితో దాడి చేశారని సతీష్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలాంటి ఆయుధం ఉపయోగించారు, ఎందుకు ఉపయోగించారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే విషయాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద జరిగిన దాడి కావడంతో పోలీసులు ఎక్కడ కూడా సమాచారాన్ని, విచారణ సంబంధించిన సమాచారాన్ని కానీ ఏ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే నిన్న సిపి కాంతిరానా టాటా కొన్ని విషయాలు మాత్రమే మీడియాకు చెప్పారు. దాడి జరిగింది, అది ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదు, ఎయిర్ గన్ కానీ లేకపోతే క్యాట్ బాల్ కానీ ఎలాంటి ఉపయోగించలేదు, కేవలం రాయితోనే
దాడి చేశారని ఒక ప్రాథమిక సమాచారాన్ని నిన్న సిపి క్రాంతి రాణ వివరించారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తుల్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ నుండి పూర్తిస్థాయి సమాచారం రాబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే దాడి చేసింది రాయితో దాడి చేశారు, చేసింది ఎవరో కూడా పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాడి వెనుక ఎవరున్నారు, దాడి ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే వేరే కాకతాళీయంగా చేశారా అనే దానిపైన తేలాల్సి ఉంది. కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. పొద్దున వరకు ఉదయం వరకు కొన్ని విషయాలు కొన్ని ప్రశ్నలు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వేరే ప్రశ్నలు, అంటే మీ వెనుక ఎవరున్నారు, ఎవరైనా బలవంతంగా చేయించారా, మీరే చేశారా లేకపోతే ఏంటి అనే కోణాలో పోలీసులు అయితే 1 టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. పోలీసులు ఈ ప్రశ్నలన్నీ కూడా సంధిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఏ సమాధానం చెప్తున్నారనేది ఇప్పటివరకు బయటకైతే రాలేదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారం చూస్తే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తుంది. కొంతమంది అక్కడ జనరల్గా పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు, పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు జనరల్గా జన సమీకరణలో భాగంగా తీసుకువెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి వడ్డేర గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా బస్సు యాత్ర